सो वेलकम बैक टू क्लासिक किचन मैं ट्राई चेस्तुन्ना रेसिपी वच्चेसी पोटाटो पिज्जा पोटाटो पिज्जा ने एला प्रिपेर चेसुकोवाला इप्पुडु मनं चूद्दां इंग्रीडियंट्स लो मेन इंग्रीडियंट पोटाटो नेनु मिगतावन्नी अवि वेस्तू चूपिस्तानु मीकु ई साइज़ 2 पोटाटोस् तीसुकोनी पील चेसुकोनी ग्रेट चेसुकोनी पेट्टुकुंदां ई पोटाटोस् इला ग्रेट चेसुकोनी पेट्टुकोंडि इदि मोत्तं सिम मीद चेसुकुंदामंडि चेसुकुंटामंडि स्टव् वेलिगिंचुकोनी पैन पेट्टुकोनी ऑयल ऐड चेसुकोंडि इंदुलो ई पोटाटोस् नि स्प्रेड चेसुकुंदां ई ग्रेटेड पोटाटोस् नि ईवन गा स्प्रेड चेसुकोंडि मंट सिम लो उंचुकोंडि इदि इला कुक अवनिवंडि दीनि कदपोद्दंडि कलपोद्दु कदपोद्दु ఇలా ఎడ్ చేసి మంచిగా కనండి ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేయండి మొత్తం నేను ఇక్కడ ఒక 2 ఎగ్స్ ని తీసుకున్నానండి ఇవి బాగా బీట్ చేసుకొని దానిపైన స్ప్రెడ్ చేసుకుంటాం ఈ 2 ఎగ్స్ ఎందుకు దానిపైన ఇస్తామంటే బైండింగ్ కొరకు ఇస్తామండి అది అలా తీస్తే ఊడిపోతుంది కాబట్టి దానికి బైండింగ్ కావాలి అది రావడానికి పైకి మనం ఈ 2 ఎగ్స్ ని తీసుకుంటాం ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఎగ్ మిక్చర్ ఇది కుక్ అయ్యాక ఎగ్ కుక్ అయ్యాక దీన్ని ఫ్లిప్ చేసుకుంటాము ఈ ఎగ్ కి స్పైసెస్ స్ప్రింకిల్ చేయండి మీరు ఒక ఎగ్ వేసుకున్నా సరిపోతుందండి కానీ నేను నాకు ఇష్టం కాబట్టి 2 ఎగ్స్ వేసాను చూసారా ఇంకా కొంచెం పచ్చిగా ఉంది ఇది కూడా పోయిందంటే మనం దీన్ని ఇలా ఈజీగా ఫ్లిప్ చేసుకోవచ్చు ఆ పొటాటోస్ ని ఫ్లిప్ చేసుకోవడానికి మాత్రమే మనం ఎగ్ వేస్తున్నాం ఎగ్ తినని వాళ్ళు శనగపిండిని మిల్క్ లో మిక్స్ చేసుకొని దీనిపైన వేసుకున్నా సరిపోతుంది బైండింగ్ కొరకు మాత్రమే మనం యూస్ చేసేది సో ఇది బాగా కుక్ అయ్యిందండి ఇప్పుడు దీన్ని తీసి ఫ్లిప్ చేసుకుందాం ఇదంతా పొటాటో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీనిపైన సీజనింగ్ చేశాక స్టవ్ ఆన్ చేస్తాం ఫస్ట్ పిజ్జా సాస్ యాడ్ చేసుకుందాం दीन पैना कुंचम कैप्सिकम बेल पेपर्स एंड स्वीट कॉर्न इदंता ऐड चेसुकोनी दीन पैना चीज ऐड चेसुकोनी दीन पैना चीज ऐड चेसुकोंडी నేను ఇంత చీజ్ యాడ్ చేశాను మీరు ఇంకా కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి సీజనింగ్ గా కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను ఆరిగానో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఏం లేవు నేను యాడ్ చేయట్లేదు ఇప్పుడు స్టవ్ పెట్టి లిడ్ తోని కవర్ చేయండి చీజ్ మెల్ట్ అయిపోయింది అంటే మన పిజ్జా రెడీ అయిపోయింది వంట చాలా సిమ్ లో పెట్టండి లిడ్ తోని కవర్ చేసుకుందాం ఆనియన్స్ మర్చిపోయానండి ఆనియన్స్ పై నుండి యాడ్ చేస్తున్నాను దీన్ని నేను డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా ఒక పాత తవ్వా పెట్టి ఆ తవ్వా మీద ఇది పెట్టి లిడ్ తో కవర్ చేస్తున్నాను మంట సిమ్ లోనే పెడుతున్నా సో ఇలా పెట్టాను తవ్వా మీద సో చీజ్ కొంచెం మెల్ట్ అవుతుంది మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఉంచాలి మన పిజ్జా రెడీ అవుతుంది చీజ్ మెల్ట్ అవుతుంది అండ్ చుట్టూ కూడా బాయిల్ అవుతుంది సిమ్ లోనే ఉంచుకోండి మాడిపోతుంది లేకపోతే కింద ఉంది ఎగ్ కదా సో ఇలా లిడ్ తీయండి చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది
దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. పొటాటో పిజ్జా రెడీ. మీరు కావాలంటే కెచప్ యాడ్ చేయండి, నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. పొటాటో చీజ్ పిజ్జా రెడీ. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్తారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.